లింగ అంటే ఒక విగ్రహాలు ఏం లేకుండా మామూలుగా మన టెంపుల్ అంటే ఒక యాలి ఫిగర్స్ తర్వాత ఒక సింబల్స్ ఉంటాయి ఒక రాజు పరిపాలించినప్పుడు వాళ్ళ కాలంలో ఏ రాజు ఏ సింబల్ మత్స్య అవతారం కానీ ఒక విగ్రహం వాళ్ళు దేవతామూర్తులని వాళ్ళు పూజిస్తారు వీరభద్ర స్వామి కానీ అలా నరసింహస్వామి కానీ వాళ్ళ ఇలవేలకు ఎవరైతే ఉంటారో వాళ్ళని పెట్టుకొని గుడి కట్టేస్తారు కానీ అలాంటి ఆధారాలు కూడా ఎక్కడ కనిపించడం ఇంకొకటి పురావస్తు ఆధారం అంటే మనకు ఒక శాసనం కానీ లభ్యం కాలేదు ఇక్కడ ఏంటి ఏముంది చరిత్ర ఏం చెప్తుంది అనేది కూడా లేదు ఒక విగ్రహం దేవాలయంలో విగ్రహం పెట్టి మనం ఖచ్చితంగా మన మంత్రాలయంలో మనం పూజలు జరపాలన్నా కానీ ఒక విగ్రహాన్ని పూజిస్తాం కాబట్టి అది కూడా ఇక్కడ లభ్యం కానందువల్ల మనమేం చెప్పలేకపోతున్నాం మేబీ మండపం కట్టడానికన్నా లేకపోతే స్టోరేజ్ ఒక దేవాలయ నిర్మాణం జరగడానికి ఇక్కడ పెట్టుకోవచ్చు అనేది నా అభిప్రాయము అంతే ఇక్కడ ఏమైనా ఇలాంటి త్రవ్వకాలు మాత్రం ఎవరు అనుమతి లేకుండా మాత్రం చేయకూడదు ఇంకా ఇంకొకసారి కూడా ఇలా కాకుండా ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న అధికారులకి ఎంఆర్ఓ కానీ మన ఎస్ఐ గారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఇది పూర్తయ్యే వరకు వాళ్ళ అబ్జర్వేషన్లు జరగాలి ఏదైనా మాకు ఇన్ఫామ్ చేస్తే మా పర్యవేక్షణలో మేము గవర్నమెంట్కి రాసి బడ్జెట్ తెప్పించి త్రవ్వకాలు కూడా జరుపుతాం అని నేను మనవి చేసుకుంటున్నాను కొంచెం